అందరికీ నమస్కారం. గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా కోసం సపోర్ట్ ఇస్తున్న అందరికీ ధన్యవాదాలు. పత్రికా పరంగా, మీడియా పరంగా లేదా వ్యక్తిగతంగా తోడుంటున్న వారందరికీ. అయితే నాతో చాలామంది బయట వాదిస్తుంటారు, ఇక్కడైతే నువ్వు కార్యక్రమాలు చేస్తున్నావు లేదా ఈ ప్రాంతంలో అందరు చేస్తున్నారు, ముఖ్యమంత్రి దగ్గర కానీ లేదా రాజకీయ నాయకుల దగ్గర ఎవరు మాట్లాడతారు, మీకు గురజాలకు నాయకత్వం లేదు కానీ చాలామంది తగిలారు. అలాంటప్పుడు నేను చెప్పే ఒక్కొక్క పేరు మా డొక్కా మాణిక్య వరప్రసాద్ గారి పేరు. ఎందుకంటే ఆయన నేను నిన్న మొన్న తయారై ఉంటాను, కానీ ఆయన దగ్గర జిల్లా చేయడానికి రెవెన్యూ డివిజన్ కంటే ముందే జిల్లా చేయించడానికి అన్ని ఫైల్స్ రెడీ చేసుకొని ఉన్నారు ఒక అడ్మినిస్ట్రేషన్ లాగా. మరి ఇంక ఆయన మనం చెప్పటం కాదు, మన గురజాల ఆయన, ఆయన నాయకత్వమే గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా అలాంటిదే నడుస్తుండిద్దే. గురజాల మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో మనకి తెలుసు. ఇక్కడ రెవెన్యూ డివిజనే కాదు, ఆయన విద్యాశాఖ మంత్రిగా విద్యాలయాలు ఇక్కడ వచ్చాయంటే మోడల్ స్కూల్ కానీ గురుకులం పాఠశాల కానీ గురజాలకు తీసుకొచ్చారంటే అది చాలా గొప్ప విషయం. ఇంకా కేంద్రీయ విద్యాలయమైన నవోదయ విద్యాలయం కూడా ఆయన ద్వారా నేను కోరుతాను. అలాగే ఆయన మాకు నాయకత్వం ఉంది, ఈరోజు మీకు రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారు గురజాల కంటే చెప్పుకోవడానికి బలంగా ఉన్న పేరు కాబట్టి నేను ఎప్పుడు ఆయన మీద మంచి అభిప్రాయంతో ఉంటాను. నాకు నేను ఎప్పుడు ఫోన్ చేసినా చాలా చక్కగా చెప్తారు లేదా నేను ఏదైనా విషయం ఉంటే ఆయన దృష్టికి తీసుకెళ్తాను. గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా కోసం అంటే చెప్పుకునే పేరు అది ఒకటి. అలాగే సోషల్ మీడియాలో ఎక్కడో పోస్టుల ద్వారా జిల్లా రాదు, లేకపోతే ఉద్యమాలు ముందుకు నడవు. ఏదైనా సేవా కార్యక్రమాలతోటి మన సమస్యని నాయకుల దృష్టికి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా బయటకు వచ్చి తీసుకెళ్తేనే ఈ ఆకాంక్ష బలంగా ఉందని తెలిసింది. అధికారంలో ఉన్న నాయకుల దగ్గరికి, ఎన్నికైన నాయకుల దగ్గరికి రావాలి. అలా వచ్చినప్పుడే గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా సాధిస్తాం. నేను పోరాటం మీ అందరి సపోర్ట్ తోటి ముందుకు నడిపిస్తూనే ఉంటాను. ఇది నిత్యం నడవాలి. ఏదో ఒకరోజు ఆగినా కానీ చాలామంది అప్సెట్గా ఉంటున్నారు, ఆకుండా ఏదో ఒక విధంగా గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా కోరుతూనే ఉంటాం. అందరికీ ధన్యవాదాలు. జై పల్నాడు, జై భారత మాత.